గ్రామ పంచాయతీ పాలక మండలి మరియు రెవెన్యూ ఆఫీసర్స్ మరియు అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తల వస్తాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ పంచాయతీ తరఫున మాట్లాడదలుచుకున్నాను, గ్రామ పంచాయతీ తరఫున మాట్లాడుతున్నాను. సరే, మనం ఎందుకైనా నాటి నుంచి మీకు అందరూ తెలుసు, గ్రామ పంచాయతీకి ఇంతమంది చెప్పుకోవాలి రాలేదు. కొంతమంది గ్రామ ప్రజలు మొత్తం కొన్ని సమస్యల మీద ఇక్కడ లేవని తీయటం జరిగింది. దానికి మనం అనుగుణంగానే మనం చేతనైనంతగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంతమందికైతే మనకి చెప్పుకోవాలి అసలంటిది ఏం లేదు. చేతికి చెప్పుకుంటే గురుకాలు కానీ, వీధి లైట్లు కానీ, కుక్కలు చేయటం కానీ, మరి ఈరోజు రోడ్లు ఏమంటే మట్టిపోయాలని అడిగారు. అది పిఆర్ఏ కూడా అడిగినాం, పోసుకోమని చెప్పారు. ఇవాళ వర్షం తయారై ఉంటే మటుకి రేపు ఏ బజార్కి ఏ ఏడాది కావాలో చెప్తే, ఇక్కడ గ్రామ పంచాయతీ కాడ చెప్తే మేము రేపు మోసదోలియడానికి రెడీగా ఉన్నాం. ఇకపోతే ముఖ్యంగా గ్రామ సభ పెట్టింది ఒక ఎజెండాతో పెట్టడం జరిగింది. మన గ్రామానికి బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు కావడం జరిగింది. అది గత ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుంచి, కాన్స్టిట్యున్సీ నిధుల నుంచి పెట్టడం జరిగింది 5 లక్షలు. అది అప్పుడు కట్టలేదు. ఇప్పుడు దానికి కలెక్టర్ గారు కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చి, సరే 15-20 తారీఖులోపు ఎవరైతే కన్స్ట్రక్షన్ మొదలు పెడతారో వాళ్ళకి క్యాన్సిల్ కాకుండా చేద్దామనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ మన కేంద్రం దగ్గర, మన కేసీసీ కేంద్రం దగ్గర ఓపెన్ ప్లేస్ చూడటం జరిగింది. అది గ్రామస్తులందరూ కొంతమంది సలహాలు తీసుకొని చేసి ఇది చేసింది. దానికి కొంతమంది కావాలని అడ్డంకులు సృష్టిస్తుంది. అది ఓన్లీ కావాలనే తప్ప వేరేదైతే కాదు. మరి అది గ్రామ డెవలప్మెంట్లో ఇటువంటివి జరగడం అనేది దురదృష్టకరం. మరి ఏదైనా సజెషన్ చేయడం అనేది గ్రామ పంచాయతీకి సజెషన్ చేయడం ఒక సీనియర్స్కి కానీ, లేకపోతే అందరికి కూడా హక్కు ఉంది. గ్రామ పంచాయతీకి సలహాలు ఇవ్వచ్చు. ఆ సలహాలు ఖచ్చితంగా మంచి అయితే గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా స్వీకరిస్తుంది. అందరూ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా ఖచ్చితంగా ఇది ఉంటుంది. కానీ మనుషులు ఏదో పెట్టుకొని ఏదో చేద్దాం, ఏదో దాన్ని అడ్డుకుందాం అనే పరిస్థితికి వస్తే అది మంచిది కాదేమో అనుకుంటున్నాను. మనం ఖచ్చితంగా ఒక విజయం చూడిపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రామ డెవలప్మెంట్ కోసం రాజకీయ పోరాటం చేస్తాం. అది వ్యక్తిగతంగా అయితే ఎంత దూరానికి ప్రయాణం చేస్తాం, గ్రామం కోసం మొదలైన ఒక అడుగు ఎదుగు తీసుకోవడానికి ఓకే, 10 అడుగులు ముందుకేయడానికైనా ఓకే అని గ్రామ పంచాయతీ గ్రామ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అడ్డంకులు సృష్టించడం వల్ల మనం ఇలా గ్రామ సభ ద్వారా, గ్రామ సభ ద్వారా దీన్ని తీర్మానం చేసి పైకి పంపిస్తే మన కమ్యూనిటీ కట్టుకోవడానికి మనకి పర్మిషన్ వస్తుంది. ఇదే కాకుండా స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ మరుగుదొడ్లు మనది దురదృష్టం కానీ శాంక్షన్ ఉన్న వాళ్ళు కట్టుకోని అంటున్నారు, శాంక్షన్ లేని వాళ్ళు కట్టుకుంటామని ముందుకు వస్తున్నారు. వాళ్ళ దాని ప్రకారం రూల్ ప్రకారం ఏంది, ఆల్రెడీ శాంక్షన్ ఉంది, ఇదివరకు మరుగుదొడ్డి లేకుంటుంది. మన ఉపాధ్యాయం కార్డు ఉండి ఉన్న వాళ్ళకే అవి శాంక్షన్ అయ్యి, అందులో కూడా ఇంకా 70 దాకా పెండింగ్ ఉన్నట్టుంది. నిన్న మొన్న మేము సెక్రటరీలు కనుక ఇల్లు దిగి కూడా మోటివేషన్ చేసినాం. కానీ గవర్నమెంట్ రూల్ కూడా ఏంటంటే ఆ బాత్రూమ్ ఆ లెటర్ని కనుక కట్టుకోకపోతే మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా రద్దు అయ్యాయి. పెన్షన్లు కానీ ఇంకా ఇతర అవసరమైతే రేషన్ కూడా కట్ చేయమని చెప్తుంది గవర్నమెంట్. ఎందుకంటే అది మన భవిష్యత్తు కోసమే, మన మంచి కోసమే చెప్తుంది కాబట్టి. అలా కొన్ని అవకాశాలు జరుగుతున్నాయండి.